లక్ష రూపాయల రైతు రుణమాఫీ అనేది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ గారు యావత్ భారతదేశంలో ఉన్న భారతదేశంతో పాటు మన ఈ రాష్ట్రానికి కూడా రైతు రుణమాఫీ ఒకే కిస్తులో మాఫీ చేసిన చరిత్ర ఒకసారి నేను మీడియా ద్వారా యావత్ రైతాంగానికి జ్ఞాపకం చేయించడం జరుగుతుంది. మిత్యలే రుణాలన్నాను, అసలు రుణాలే, రుణాలు ఇచ్చే పరిస్థితులే ప్రభుత్వం లేదు. కాబట్టి మేజర్గా ఈ నాలుగు అంశాలు, మేజర్గా ఏంటంటే ఈ నాలుగు అంశాలు 57 పెన్షన్ 3016, నిరుద్యోగ భృతి యువకులకు 3016, అట్లాగే రైతులకు 100,000 రూపాయలు ఒకే కిస్తుల మాఫీ, అట్లాగే మహిళా గ్రూపులకు మిత్తిలేని రుణాలు, ఈ నాలుగు అంశాలు ముఖ్యమంత్రి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి ఇచ్చిన హామీలు నెరవేరాలి. ఇప్పటి వరకు కూడా ఆ హామీలు హామీగానే ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా అది ఎక్కడ కూడా అమలు కాలేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరంలో పడ్డం, రేపు నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ప్రభుత్వముని అంటే మళ్ళీ ప్రభుత్వం అంటే 4వ సంవత్సరం మళ్ళీ రద్దు చేసుకొని మళ్ళీ ఎన్నికలకు పోయే ప్రక్రియలో ఉన్నట్టు వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి హామీలు హామీలుగానే ఉన్నాయి. కాబట్టి దీని మీద కొంత మ్యాక్సిమం ఈ నాలుగు అంశాల మీద ప్రజా పోరాటం చేయాలి. ఎందుకంటే కొంత ఇప్పుడు నాకు ఒక శాసనసభ్యునిగా నా సంగారెడ్డి నియోజకవర్గంలో ఈ రాష్ట్ర మొత్తంలో ఈ డిమాండ్కి సంబంధించిన ప్రజలు ఉన్నారు. ప్రధానంగా నేను ఒక శాసనసభ్యునిగా నా నియోజకవర్గంలో ఈ నాలుగు అంశాలకు ఈ నాలుగు డిమాండ్లకు సంబంధించి నా ప్రాంతంలో ప్రజలు ఉన్నారు. అది సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలో ఈ నాలుగు డిమాండ్ల ప్రజల పక్షాన దీని ఒక సమయం లేదు కాబట్టి, ఎన్నికల సమయానికి ముందుకు వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి, ఇక సమయం లేదు కాబట్టి ఈ ఉన్న 6 నెలల 5 నెలల 6 నెలల ఇక్కడ నుంచి ప్రతిరోజు ఈ డిమాండ్ల మీద ఏదైతే నాలుగు అంశాలు ఈ నాలుగు అంశాల మీద ప్రతిరోజు వాల్యుబుల్ డేగానే నేను తీసుకుంటా ప్రకటన వచ్చేంత వరకు. అంటే దీని మీద ఏదో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒకరోజు కార్యచరణ ప్రకటించి ఊరుకోవడం కాదు, ఈ నాలుగు డిమాండ్ల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కార్యక్రమాన్ని కార్యాచరణ కూడా మొదటి కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ప్రకటిస్తున్నా. దాని తర్వాత కూడా స్టెప్ బై స్టెప్ ఈ నాలుగు అంశాలు ప్రభుత్వం దిగువచ్చి హామీలు ప్రకటించి అమలు చేసేంత వరకు దీని ఒక ప్రజా పోరాటంగా తీసుకునే ప్రయత్నం భాగమే ఈరోజు ప్రెస్ మీట్ అనే విషయాన్ని కూడా నేను అందరికి తెలియజేస్తూ, అందుకనే మొదటి విడతలోనే ఈ నాలుగు డిమాండ్లకు సంబంధించి సోమవారం 17వ తారీఖు రోజు ప్రగతి భవన్ ముందు, 17వ తారీఖు రోజు ప్రగతి భవన్ ముందు ముఖ్యమంత్రి గారి ప్రగతి భవన్ ముందు ఉదయము 11 గంటల నుంచి నేను 2 గంటల దానికి లక్షకు లక్ష మిక్తి అయిపోయింది అనేది రైతుల దగ్గర ఉన్న ఆలోచన. ఇది అనేక సందర్భాల్లో నా నియోజకవర్గంలో కూడా తిరిగినప్పుడు రైతులు కానీ బయట కానీ ఇది అనేక సందర్భాల్లో రైతులు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ అంటే రైతులకు 4 కిస్తులు మాఫీ చేసినట్టుగానే కనబడ్డప్పటికీ 4 సంవత్సరాలు కానీ మళ్ళీ ఆ 4 ఏళ్లలో మిత్తితో పాటు మళ్ళీ 100,000 రూపాయలు అట్లనే ఉంది బ్యాంకులలో మా పేర్ల మీద అనేది రైతుల యొక్క భావన. ఇది నేను మీడియా ద్వారా ఒకసారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మరి వచ్చే 18 ఎన్నికల్లో కూడా 2018 ఎన్నికల్లో కూడా మళ్ళీ 100,000 రూపాయలు రుణమాఫీ అనగానే మళ్ళీ రైతులు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మిరు, మళ్ళీ అతనే ముఖ్యమంత్రిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన మెజార్టీ రైతులు మెజార్టీ కాదు రైతులు ఎంటర్ రైతులు మళ్ళీ నమ్మిరు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క రుణమాఫీ జరగలేదు. ఈరోజు నేను చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నేను ఈరోజు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా అడుగుతుంది ఏంటంటే, మీరు 1 లక్ష రుణమాఫీ చేస్తామని అన్నారు, అది ఇప్పటి వరకు అమలు కాలేదు, 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా నేను అడుగుతున్నా. ఎందుకు ఇంకా సమయం లేదు, ఇంకా 8 నెలల్లో 10 నెలల్లో ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ 100,000 రూపాయలు రుణమాఫీ ఒకే కిస్తులో మాఫీ చేయాలనేది నేను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ గారు ఇంకో మేనిఫెస్టో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో
57 వయసుల్లో 57 ఏజ్ 57 సంవత్సరాల వాళ్ళకు 3016 రూపాయలు పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టో లో పెట్టిండు, ప్రకటన చేసిండు, వాళ్ళు ఓట్లు వేసిండు. ఈయన ముఖ్యమంత్రి అయిన కానీ ఇప్పటి వరకు కూడా 3016 57 వయసు పెన్షన్ పెంచలేదు. అది కూడా మీడియా ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జ్ఞాపకం చేపిస్తున్నాం. ఇది కూడా 3.5 సంవత్సరాల పడ్డాను, ఇది కూడా అయిపోయింది టైం. అదే కాకుండా యువకులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి ఇస్తామని అన్నాడు. కాంగ్రెస్ ఇస్తామన్నది, ఈయన ఇస్తామన్నాడు. కానీ ఎందుకో మరి యూత్ మామూలు నమ్మలేదు, మన కేసీఆర్ నమ్మారు, అక్కడిని ఓట్లు పడ్డాయి. కాబట్టి నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు మీరు ఈ ముఖ్యమంత్రి రెండోసారి ముఖ్యమంత్రి గారు ఇస్తామని అన్నారు మేనిఫెస్టోలో, అది ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. ఇప్పుడు అది కూడా 3 ఏళ్ళు అయిపోయింది, 4 సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారి యొక్క భవనం ముందే దీక్ష కూర్చొని ఈ యొక్క నిరసన తెలపాలని ఒక కార్యాచరణను ప్రకటించడం జరుగుతుంది. బాధాకరం ఏంటంటే మేము పోలీసులకు పర్మిషన్ అడిగినా పోలీస్ అధికారులు పర్మిషన్ మాకు ఇవ్వడం లేదు. కాబట్టి ఇక నేను దీనికి పర్మిషన్ అసలు జనరల్ గా ఇందిరా పార్క్ దగ్గర పెట్టుకుంటే ఇస్తలేదు. ఇప్పుడు ఇక ముఖ్యమంత్రి భవన్ ముందు పర్మిషన్ అంటే వాళ్ళు ఇయ్యరు. కాబట్టి మేము పర్మిషన్ అడిగిన వాళ్ళు ఇయ్యరు పోలీస్ అధికారులు, కాబట్టి పర్మిషన్ మేము అడగదలుచుకోలేదు. ఆ రోజు డైరెక్ట్ గా ఎంత మంది వస్తామా ఏందనేది చెప్పలేదు. కానీ కోవిడ్ నిబంధనల పద్ధతిలోనే ఆ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క భవనం ముందు ఖచ్చితంగా సోమవారం రోజు ఉదయం 11 గంటలకు భవనం ముందు కూర్చుంటే ప్రధానంగా ఈ 4 డిమాండ్లే, ఇక వేరే ఏం లేదు. ఆ రోజు ఇది ఇప్పుడు విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన, మంత్రులు ప్రకటించిన వాళ్ళకు పర్మిషన్స్ పోలీసు డీజీపీ గారు ఇస్తున్నారు రాష్ట్ర మొత్తంలో. అట్లాగే బీజేపీ సంబంధించిన సభలకు కూడా, బీజేపీ సభలకు కూడా ప్రధానంగా మరి ముఖ్యమంత్రి గారు మరి డీజీపీ గారు పర్మిషన్ ఇస్తున్నారు. మొన్న ఇప్పుడు మొన్న ఏది మిగతా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా, సెంట్రల్ మినిస్టర్లు ఎవరు వచ్చినా వాళ్ళకి సభలకు పర్మిషన్ చేస్తున్నారు. కానీ మేము ప్రజా సమస్యల మీద పోరాడతాము అని అంటే దీనికి ఇస్తలేరు. కాబట్టి ఈ 4తో పాటు ఇంకో అంశం కూడా ఆల్రెడీ గత మొన్న మాట్లాడడం జరిగింది. ఈ 5వ అంశం కూడా ఏంటంటే 4తో పాటు ఈ ఎల్ఆర్ఎస్ సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలు, జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలకు ఇల్లీగల్ లేఅవుట్లలో కొనుక్కున్న వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలి, బిల్డింగ్లు కూడా రెగ్యులరైజ్ చేయాలి. 5వ డిమాండ్ ఇందులోనే పెడుతున్నా. ఈ 5 డిమాండ్ల మీద సోమవారం నుంచి ప్రగతి భవన్ ముందు నిరసన దీక్ష ప్రారంభించడం జరుగుతుంది. దీనికి పర్మిషన్ మేము అడిగిన వాళ్ళు ఇయ్యరు, అయినా పర్మిషన్ కి మేము పర్మిషన్ పెడతాము. వాళ్ళు ఇయ్యరు కాబట్టి కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. ఎంత వాళ్ళు కార్యక్రమం ఆపాలని పోలీసులు చూసినా కూడా ఆ రోజు ఖచ్చితంగా దీని మీద స్పెసిఫిక్ గా ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా నా రెస్పాన్స్, నా బాధ్యత, నా ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ అడిగినా ఇచ్చే అవకాశ పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి ఇది ఒక ప్రజా పోరాటము, ప్రజా ఉద్యమము చేయాల్సిన పరిస్థితిలో ఈ రోజు చేయడం జరుగుతుంది. ప్రజల సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నా పోరాటము. ఇంతకంటే ఇందులో ఇంకా వేరే విషయాలు చెప్పేది ఏం లేదు. ఇది రాజకీయ కోణం చూడొద్దు. ఎవరైనా సరే ఇంకెవరు దీన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా బాధ్యత, నేను రెస్పాన్స్ కదా, నేను ముఖ్యమంత్రి అన్నా కలవాలి, అపాయింట్మెంట్ ఇస్తే రిప్రజెంటేషన్ అడిగాలి. ఇక్కడేమో అపాయింట్మెంట్స్ లేవు కాబట్టి డైరెక్ట్ గా ఇయ్యనప్పుడు నేను డైరెక్ట్ గా ఆయన భవన్ ముందు పోతే ఆడికి పోయినాక టైం ఇస్తే లోపల ఇవ్వకపోతే రోడ్డు మీద కూర్చుంటా. అందుకే ప్రగతి భవన్ దగ్గర పోతున్నా, అది అఫీషియల్ ప్రోగ్రాము.